రోజా గారి గురించి, రోజా డైమండ్ రాణి, ఆమెకు ఆమె ఆమె గురించి ఏం మాట్లాడతాం? పులుసు వండి పెడితేనే వస్తుంది. నువ్వు పులుసు వండి పెట్టావు కాబట్టి నువ్వు పులుసు పాపవు, నువ్వు వదిలేయి. నువ్వు రేపో మాపో మాజీ అవుతావు. ఆ మాజీ ఈ మాజీ కలిసి పెట్టి ఇక్కడ వచ్చి జబర్దస్త్ ప్రోగ్రామ్ చేసుకుంటా. పగలు జబర్దస్త్ షూటింగు, నైట్ పూట ఏమో మాజీలు కలిసి తాజాగా కేజీలు తెచ్చుకొని పులుసు వండుకొని పెట్టుకోను. నువ్వు ఐటెం రాణివి, నువ్వు ఐటెంలానే ఉండు. అందరికీ హాయ్ అండి, నేను మీ హైపరాది పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. ముఖ్యంగా ఇంకా ఈ ఓటేసిన గుర్తు పోకముందే కూటమికి గుర్తుండిపోయే విజయాన్ని అందించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా చాలా 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 పెద్ద థ్యాంక్ యూ. 10 సంవత్సరాల నుంచి ఎన్నో అవమానాలు, ఎన్నో తిట్లు, ఎన్నో కష్టాలు ఇవన్నీ భరించి ఒక్కడే తన సొంత డబ్బుతో ఎవరి సహాయం లేకుండా ఒక పార్టీని నడిపించి ఏ పదవి లేకపోయినా సంపాదించిందంతా సహాయం చేసిన పవన్ కళ్యాణ్ గారి కష్టానికి ఈరోజు సరైన ఫలితం దక్కినందుకు, ముఖ్యంగా 70,000 పైగా మెజారిటీతో ఆయన్ని గెలిపించిన పిఠాపురం ప్రజలకి, అలాగే ఆయన అనుకున్నది అనుకున్నట్టు కూటమిని ఈ స్థాయిలో నిలబెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అండి. ముఖ్యంగా ఈ గెలుపును అందరూ పాజిటివ్ వేలో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనల్ని మోసం చేసిన నాయకులను విమర్శించండి, అలాగే ఆడవాళ్ళని కూడా చూడకుండా ట్రోల్ చేసినటువంటి సోషల్ మీడియా వాళ్ళని విమర్శించండి. కానీ చెప్పాడుగా డిపాజిట్లు రావు అని చెప్పిన కొంచెం అటు ఇటుగా పోతా ఉన్నట్టుంది. ఊదుపొక్కలు ఒకటి వేసుకొని నా అంత సాధ్వి లేదు, నేను ఒక తాళ్ళపాక అన్నమయ్య, వెంకటేశ్వర స్వామి దగ్గర పోతుంది రోజమ్మయ్య, రోజా మా అత్తే. అది కాదు కాదు, ఇప్పుడు ఆమె ఒక హిందూ అండి, నేను ఎవరు తక్కువ అంచనా చెప్పట్లే. నేను మా ఆవిడ నా పరిచయం తర్వాత నాకు మా ఆవిడ పరిచయం తర్వాత ఫస్ట్ నేను తీసుకెళ్ళింది నెల్లూరు దర్గాకి, కసుమూరు దర్గాకి. అంటే నాకు హిందూ ఆయన ఎందుకు ఇష్టం, నేను 2 సినిమాలకి కోఆర్డినేటర్గా క్రిస్టియన్ మూవీకి చేశాను సేవియర్ అని. ఇప్పుడు కూడా ఆర్పి నాయుడు అని ఉంటుంది చూడండి, అంటే నేనేదో కమ్మని చెప్పడం కాదు, దాంట్లో ఆ పేరు ఉంటుందని చెప్తున్నా. ఆ మనిషి పైకి 30 బండ్లు 40 బండ్లు, ఈమె ఈమె గన్మ్యాన్లు, ఈమె హోదా, ఈమె టింగు టింగు టింగు, నన్ను చూడు నా అందం చూడు. ఏమైందమ్మా ఈరోజు, ఏం చూడాలి నీకు? ఎగిరిగిరి పడ్డావు, 1,000 కోట్లు దంచావు నువ్వు, ఈరోజు నగిరీలు అట్ర ఫ్లాప్ అయ్యావు నువ్వు, ఏం కర్మ నీకు? వెంకటేశ్వర స్వామి దగ్గర జరిగే అవినీతిని ఒక్కరోజు ప్రశ్నించపోయాను, జగనన్న జగనన్న అందరూ నిన్ను మెచ్చుకుంటున్నారన్న అన్న అన్న గొడ్డలే. ఏం కాదు, 10 మేము ముష్టి వేసాం అనుకోండి, గాడిది కొడకలారా మీకు, 10 ముష్టి వేసాం, ఆ 10తో బతకండి. ఈరోజు అపోజిషన్ లేదు, ఒకటి మాత్రం చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు అదే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అంతే. నేను ఒకటే ఒక మాట మాట్లాడుతూ ఉండ, ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారి హయాంలో పవన్ కళ్యాణ్ గారి పూర్తి మద్దతుతో ఈరోజు ఈ గాడిద కొడుకు జగన్కి ఒకే ఒక మాట చెప్తా ఉండ. నేనేమి శ్రీరెడ్డిలో బరి దిగ్గిచ్చి చేతులు ఇట్టబెట్టో నేను మాట్లాడలే, మా అమ్మ సాక్షిగా. మీరు మొదలు పెట్టారు, నేను కొనసాగిస్తున్నాను అంతే. ఈరోజు మాట్లాడుతూ ఉండ, పవన్ కళ్యాణ్ గారు వైనాట్ 175 అన్నాడు, ఒరే గాడిద కొడక ఇక్కడ వైనాట్ 21 అయిపోయింది, వైనాట్ 21 నీకు వచ్చిన 10 కన్నా 11 ఎక్కువ వచ్చిన ఆయనకి. నిలబెట్టిన 21ని మీరు తిడుతున్నా, కోట్ల రూపాయలు పోగొట్టుకున్నా, సినిమా లేకపోయినా ఫినిష్ చేయలేకపోయినా నిలబడ్డ చరిత్ర అది. గాడిద కొడకలారా, డస్ట్బిన్ నా కొడకలారా, 21 వైనాట్ 21 అని ఆయన ఏ రోజు వల్ల, కానీ 21 వచ్చినాయి ఆడ. నీకు ఎన్ని వచ్చినాయి? 10 నా తెలిసి ఇంకా కొంచెం ముందుకు పోతా ఉంటే ఇంకో 3 పోయేటట్టుండే గాడిద కొడుకి. మొత్తానికి గుర్తుపెట్టుకో, నేను ఇత్తలా తిడుతున్నాను అంటే ఎన్ని అగాత్యాలు వచ్చినాయో, అక్కడ తిడుతుంటే తిరగబడ్డ తమ్ముడిని చంపేసి నుంచి ఆవేశం వచ్చింది, ఇసుక దందాలు చేసి గుంటలు పోయి మొత్తం చెరువులన్నీ లోడేస్తే నాకు ఆవేశం వచ్చింది, వెంకటేశ్వర స్వామిని నాశనం చేస్తే నాకు ఈ ఆవేశం వచ్చింది, గంజాయిని నడి రోడ్ల మీద పట్టపగులు అమ్ముతుంటే నాకు ఈ ఆవేశం వచ్చింది, జగన్మోహన్ రెడ్డి ఉత్సలాంటి ముందు తీసుకొచ్చి మిగతా వాళ్ళందరికీ అమ్ముతుంటే ఆంధ్రాలో నాకు ఈ ఆవేశం వచ్చింది. నా ఆవేశంలో నేను 100 ఓకే. నెక్స్ట్ నుంచి నెట్టని చెప్పినట్టు సినీ ఇండస్ట్రీలో కూడా ఈ డకాయిట్ నా కొడుకు ఎవడైతే ఉన్నాడు, ఎవడీడు పోసని పూరం పోక నా కొడుకు ఇట్ అంటాడు గాడిద కొడుకాడు, వాడు పోయాడు, వాడికి ఎఫ్డీసీ చైర్మన్ అంటే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎవరికి తెలియదు వాడు ఏ రోజు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే, నట్టినకున్నంత నాలెడ్జి, నట్టికుమార్ అన్నకున్నంత ప్రేరణ, నట్టికుమార్ అన్నకున్నంత ఆవేదన ఏ రోజు ఆ గాడిద కొడుకులో నేను చూడలా. ఎఫ్డీసీ చైర్మన్ అంటే అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారి ఇంటి ముందు ఇది చేద్దాం, లేకపోతే నాగార్జున గారితో పెట్టి కొంచెం వీళ్ళందరినీ నిధులు తీసుకొని ఒక ఇల్లు కట్టిద్దాం, లేకపోతే ఇంకోటి చేద్దాం, ఎఫ్ఎన్సీసీ చేద్దాం, ఫిలిం ఛాంబర్ చేద్దాం, 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి వాటిని పైకి తీసుకొద్దాం,
సార్ రకరకాల సంఘాలు ఉన్నాయి, లేకపోతే నిరుపేద కళాకారులకు ఇల్లు ఇల్లు పట్టాలిద్దాం, లేదంటే నిరుపేద కళాకారులకు 24 గంటలు భోజనం అనే ఒక పథకం పెడదాం, పాపం ఆర్టిస్టులు కృష్ణానగర్లో భోజనం పెడ ఈ వదిలేసి చిరంజీవి గారు ఓడిపోయారు, పవన్ కళ్యాణ్ గెలవడు. చిరంజీవి గారు ఓడిపోయి ఒరే బొచ్చిన 21 వచ్చిన ఈ గాడిద కొడుకుడు చిలకలూరుపేటలో వీడికి ఏమొచ్చిన వీడికి ఆ రోజుల్లో డిపాజిట్ రాని గాడిద కొడక ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అనే స్థాయి మీద గాడిద కొడకలారా, తిట్టారు తిట్టారు తిట్టారు, ఈరోజు ఒక చరిత్ర అయిపోయినా తిట్లోని కలిపి. కాబట్టి ఇంత గొప్ప విజయాన్ని అందించిన ప్రజలందరికీ నేను వాళ్ళ పాదాల మీద పడి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను మీ కిరాకార్పిని జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై బీజేపీ, జై లోకేష్ బాబు, జై ఆంధ్రప్రదేశ్, జై ఆంధ్రప్రదేశ్. మన రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ప్రజలందరికీ కూడా నా నమస్కారాలండి. ఇంకో విన్నపం చేయదలుచుకున్నాను, ముఖ్యమైన విన్నపం ఇది. ఈవేళ రాష్ట్రంలో ఎన్నికలు ఏ విధంగా జరిగి చూశారు, ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు, ఆ తీర్పుని గౌరవించాలి మనం, గౌరవిద్దాం. మీరందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు, హుషారుగా ఉన్నారు, నేను దారిపడిన చూశాను. ఇంచేతున్నారంటే హుషారుగా ఎందుకున్నారంటే రాష్ట్రంలో తగలబడిపోయింది, ఎన్నో హింసించారు, పోలీసుల దగ్గర నుంచి అందరూ కూడా నానా కేసులు పెట్టి హింసించారు, ఎంతోమందిని చంపేశారు, నాలాంటి వాళ్ళ మీద ఎంతోమంది మీద కేసులు పెట్టారు, కొంతమందిని అయితే ఇంటింటికి వెళ్ళి చంపేశారు కూడా, దౌర్జన్యాలు చేశారు, ఇల్లులు తగలబెట్టారు, ఎస్సీ బీసీ ఎస్టీ అని చూడకుండా అనేక కేసులు పెట్టారు. ఆ బాధ మనకుంది, మీ అందరికీ బాధ ఉంది, నేను కాదన్నా, దాన్ని ప్రతీకారం తీసుకోవాల్సిన అవసరం కూడా మనకుంది, తీర్చుకుందాం, అది చట్టపరంగా తీసుకుందాం. నేను వదిలిపెట్టను, చంద్రబాబు నాయుడు వదిలిపెట్టినా నేను వదలను. మన మీద ఎవరైతే కేసులు పెట్టారో, మన కార్యకర్తల మీద ఎవరైతే దౌర్జన్యం చేశారో వాళ్ళందరినీ కూడా కటకటాలు ఇంకా పంపిస్తాం, అవసరమైతే వాళ్ళు చర్య తీసుకుంటారు. దాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎంత పెద్దోడైనా విశాఖపట్నంలో భూములు దోపిడీ చేశారు, ఆ భూములు కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎంత పెద్దోడైనా ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఎవడైనా ప్రభుత్వ భూముల్ని ప్రజల ఆస్తుల్ని ఎంత విచలవిడి దోపిడీ చేశాడో ఆ సైకోగడ రెడ్డి గారు ఒకడు ఉన్నాడు, విజయసాయి రెడ్డి, ఆన్ని కూడా వదలలేను. జుడిషియల్ ఎంక్వైరీ వేసి వాళ్ళందరినీ కటకటాల పంపించే ఏర్పాటు చేస్తాను, ప్రజల ఆస్తుల్ని కాపాడుకుందాం, ఇది నా వినపం. ఇవాళ చూశారు రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగాయి, అది జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేడు, ఎందుకు తట్టుకోలేడు, సైకో ఈ వాడికి ఇంట్లో టీవీలో బదలకొలిసి ఉంటారు శుభ్రకన్నా, సైకో మెంటాలిటీ. అయినా మనం రెచ్చిపోకూడదు, వాడు మనల్ని రెచ్చగొట్టడానికి చూస్తున్నాడు. ఈ 3 రోజుల్లో మనల్ని రెచ్చగొట్టి మళ్ళీ మన మీద కేసు పెట్టి కొంతమంది చంపేసి తెలుగుదేశం పార్టీ నాయకులు చంపేశారని చెప్పి చెప్పడం కోసం ప్రయత్నం జరుగుతున్నాయి రాష్ట్రంలో. అందుకే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మంచి పని చేశారు. 6వ తారీఖు వరకు ఈ ఎన్నికల విషయంలో ఊరేగింపులు కానీ, మందుగుని సామాన్లు కాల్చడం కానీ, సభలు కానీ, ర్యాలీలు కానీ ఏం చేయకూడదని చెప్పి ఒక ఉత్తర్వులు ఇచ్చారు. అది మన కోసం ఇచ్చారు, మన వ్యతిరేకంగా కాదు, రాష్ట్రం కోసం ఇచ్చారు. రేపు రాష్ట్రంలో గొడవలు జరిగి కొంతమంది చచ్చిపోతే ఎంతమంది ప్రాణాలు పోతాయండి, ఇది మన సంతోషం అండి. మనం గెలిచి సంతోషంలో ఉన్నాం, మన కార్యకర్తలు చంపితే అది మనకు మంచిదండి, వాళ్ళు చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనం చూసారు రాయలసీమలో కొన్ని ఊళ్ళో పెట్రోల్ సీసాలతో పెట్రోల్ బాంబులు తయారు చేసి పెట్టుకున్నారు, ఎందుకు పెట్టుకున్నారండి, వాళ్ళు ఓడిపోతారని తెలుసు. ఇవాళ మన ఇళ్ళ మీద దాడి చేసి మనల్ని హింసించడానికి ప్రయత్నం చేస్తున్నారు, అవకాశం మనం ఇవ్వడానికి వీల్లేదు. దయవించి మీ అందరినీ కోరుకున్న దండం పెట్టి మరీ కోరుతున్నాను, 6వ తారీఖు వరకు మీరు ఎక్కడా కూడా ర్యాలీలు తీయొద్దు, ఎవరితో గొడవలు పడవద్దు, దయవించి ఎక్కడా కూడా మందుగుని సామాన్లు కాల్చొద్దు, సభలు పెట్టద్దు. రేపు 9వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు, అప్పుడు వరకు ఒప్పుకు పట్టండి. ప్రమాణ స్వీకారం జరిగిన వెంటనే వాట్ ఈస్ చంద్రబాబు నాయుడు, వాట్ ఈస్ క్యాబినెట్ అని చెప్పి చూపించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఈ సందర్భం మనం చేస్తున్నాను అని చెప్పి ప్రజలందరూ కూడా సహనంతో
దయచేసి ఓపికగా ఉండండి. మంచి అవకాశం ఇచ్చారు ప్రజలు మనకి, ఎప్పుడు లేని మెజార్టీ ఇచ్చారు. ఆడి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు, ఇవాళ ప్రతిపక్ష హోదా కూడా లేదు ఆడికి. అదే అంటాను, ఇప్పుడు కూడా తప్పు చేసిన వాడు దేవుడు క్షమించడండి. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ ఆవిడ్ని తిట్టిన తిట్లు మర్చిపోతారా జనం? ఆ రోజు చంద్రబాబు గారిని వాళ్ళ ఆవిడ్ని తిట్టిన తిట్లు ఆ శాపమే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఇటువంటి గతి పట్టింది అన్న విషయాన్ని ప్రజలు కూడా గమనించవలసిన అవసరం ఉంది. భగవంతుడు ఉన్నాడు, మన దృష్టి అంతా ఒకటే, రాష్ట్రాన్ని బాగు చేయడం, ప్రజలకు అండగా ఉండడం, ప్రజలకు మేలు చేయడం అని చెప్పి ప్రజలందరినీ, కార్యకర్తలందరినీ కూడా సహనం వహించండి. తొందరపడద్దు, ఎవడన్నా ఏమైనా సరే 9వ తారీఖు వరకు వెయిట్ చేయండి. 9వ తారీఖు తర్వాత ఏం జరుగుతుందో చూడండి, అంతవరకు అందరూ సహనంగా ఉండమని చెప్పి మీ ద్వారా రాష్ట్రంలో ప్రధానికానికి కార్యకర్తలకు అందరికీ కూడా మనవి చేసుకున్నానండి.